Hi, this is Prajwala. Welcome to VFNS. Address Shuddam. कर्नूल जिला आस्परी मंडलम बिनिगेर्लो तप्पिनटुवंटि ओ पेनि प्रमादं लारी ड्रैवर् मद्यं सेविंचडंतो लारी मुळ्ळपदुलोकि दूसुकेल्लिंदि अयिते एवरिकि एलांटि प्रमादं जरगलेदु భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం కళ్యాణపురంలో గతంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిన భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తులకు పట్టాలు చేశారు. తమ భూమిలో ఇండ్లు కట్టుకుంటుంటే అడ్డుపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రామకృష్ణకు మెమరాండాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వీరన్న ఆర్టీఐ తెలంగాణ ఫర్ పీపుల్స్ స్టేట్ సంయుక్త కార్యదర్శి కృష్ణనాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబాలని బయటికి తీసి చేస్తే మాకు కావాలంటే మాకని ఒకరికొకరు కొట్టుకొని 50 పంచాల దాకా చేశాము. ఒక ఇంటికి పోయి చూస్తుంటే వాళ్ళు మా నాకు కావాలంటే నాకు కావాలి అని ఒక్కొక్క గదిని ఆ ఉన్న మూడు సెంట్లలో కూడా సెంట్ ఉన్న భూమిలో ఒక గదిలో ఉంటూ కనీసం లెట్రూమ్ బాత్రూమ్ కట్టుకోలేని దుస్థితి. వారు ఇంకో విషయం కూడా చెప్పారు, నేను ఏదైనా మీటింగ్ ఉంటే కలవలేకపోతున్నానేమో కృష్ణ గారు రండి స్వాగతం అని కూడా ఆయన చక్క పలకరించారు. అదేవిధంగా ఈరోజు ఆయన ఇక అత్యవసర సమావేశంలో ఉన్నాను. నేను అక్కడ కళ్యాణపురం గ్రామంలో ఉన్న ఇబ్బందుల పట్ల నేను బెడ్రూమ్ ఇస్తామని గవర్నమెంట్ స్థలం ఉందని చెప్పారు సార్. అయితే మాకు ఇల్లు లేదు ఏమీ లేదు సార్. మేము ఇంటికి రా కట్టుకోలేకపోతున్నాం సార్. అయితే గవర్నమెంట్ స్థలం ఉందని మేము గుర్సులు వేసుకొని పోతా సార్. ఇప్పుడు వచ్చి పీలుతాను కేసు పెడతామంటారు, ఎట్ట పడితే అట్ట పెడతారు సార్. అసలు అసలు భూముల స్థలం రానియట్లేదు మాకైతే. అయితే మేము ఇంటి కిరాయి కట్టుకోలేకపోతున్నాం సార్. నాకు భర్త లేదు సార్, నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్, నాకు ఒంట్లో కూడా బాగాలేదు సార్. నేను ఇంట్లో నెలకు 2000 కిరాయి కట్టుకోవాలని నేను ఎట్ట బతకాలి సార్. మెదక్ జిల్లా రామాయంపేటలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందితో కలిసి పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే టీకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా మన దరి చేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి మాస్కులు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే జనరల్ విజిట్ అండి. జనరల్ విజిట్తో పాటు ఏంటంటే ఇమ్యునైజేషన్ అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్. అంటే చాలా కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి ఇమ్యునైజేషన్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రోటా వైరస్ అనేది చాలా కాస్ట్లీ, ఎంఆర్ అనేది చాలా కాస్ట్లీ, ఐపీవీ చాలా కాస్ట్లీ, ఇవన్నీ కూడా వేలల్లో ఉన్నాయి. ఒక్కొక్క ఇంజెక్షన్కి 1000 రూపాయల ఖర్చు అయ్యేటటువంటి వ్యాక్సిన్స్ అన్నమాట. ఆ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనం గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేరు తెలియపరుస్తున్నాం. మరి వీళ్ళందరూ సహకరించినట్టయితే ఈ నెలాఖరికి మన జిల్లా నుంచి కోవిడ్ 19ని పారదోలే అవకాశం ఉంది. కోవిడ్ రహిత జిల్లాగా మనం మార్చుకోవడానికి వీళ్ళందరూ సహకరించాలని చెప్పేసి అని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంవత్సరం ఈ సీజనల్ వ్యాధులు కూడా చాలా వరకు తగ్గుముఖం బట్టినవి. మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ, లేకపోతే మెదరువాపు కానీ ఇలాంటి కేసులు అన్నీ కూడా వచ్చింది. ఈ సంవత్సరం చూసుకుంటే అన్నీ కూడా 10 లోపలనే ఉన్నాయి. ఏ కేసు చూసినా కూడా మలేరియా 2 కేసులు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. ఆ తర్వాత మన ఒక డెంగ్యూ మాత్రం 12 కేసులు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా హ్యాపీగా రికవర్ అయ్యి ఇంట్లో ఉన్నారు. చికెన్ గునియా ఒక్క కేసు కూడా రాలేదు. ఆ తర్వాత మెదరువాపు కూడా ఒక్క కేసు కూడా రాలేదు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తం. కాబట్టి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి అని ప్రజలకు తెలియపరుస్తున్నాం.
మరి మనం కావాల్సింది ఏంటంటే మనం చెప్తున్నాం ప్రతిసారి చెప్తున్నాం స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అనేటటువంటి మాట చెప్తూ వస్తున్నాం అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే తప్పకుండా మనం ఈ కోవిడ్ బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దానికి మెయిన్గా ఏంటంటే ఈ మాస్క్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మాస్క్తో పాటుగా భౌతిక దూరం పాటించడం అదే రకంగా చేతులు శుభ్రంగా ప్రతిసారి కడుక్కుంటూ శానిటైజర్ వాడటం ఆ తర్వాత గ్యాదరింగ్స్ అనేది తగ్గాలి మెయిన్ ఏంటంటే మనకున్న ప్రాబ్లం ఎవరైనా చనిపోయినా లేకపోతే పెళ్ళిళ్ళైనా లేకపోతే మన బర్త్డే పార్టీలన్నా ఎలాంటి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బుస్సాపూర్లో తండ్రి కొడుకులపై అదే గ్రామానికి చెందినటువంటి నరేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ మేరకు నిందితుడు నరేష్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీసులకు వినతిపత్రాన్ని సమర్పించారు. బహుజన ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెనకు సంబంధించినటువంటి బకాయిలను వెంటనే మంజూరు చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. మాలమహానాడు కమిటీ మద్దతు తెలిపిన ఈ ధర్నాలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాన్ పాల్, సత్యనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాల పాల్గొన్నారు. అనంతరం ఏఓకి మెమరాండాన్ని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టడం కాదు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని పెడితే ఇదే వర్గానికి సంబంధించినటువంటి దళిత గిరిజన బహుజన మైనార్టీ వర్గాలన్నీ కూడా హర్షించాయి. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం పేరిట ఇంకా దళిత గిరిజన మైనార్టీ వర్గాల బహుజన విద్యార్థులు అణచివేసినటువంటి ప్రక్రియను మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మారుతామని మాలమానను డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు బహుజన చైతన్య ప్రజా చైతన్య వేదిక ద్వారా మరి రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్ గారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక శాంతియుత కార్యక్రమాన్ని ఈ దేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ద్వారా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, స్వేచ్ఛ స్వతంత్రపు హక్కులు మాకు ఇస్తే ఈరోజు మా హక్కులను మేము ప్రశ్నిస్తూ ఉంటే మా హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు, మా చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇదిగో ఈ దేశంలో మరి లక్ష ఈ రాష్ట్రంలో 130,000 పైచలకు విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని చెప్తా ఉన్నారు. మరి విదేశాల్లో చదువుతున్నటువంటి ఇప్పటికే విదేశాల విద్యకి ఎంపికైనటువంటి విద్యార్థులకి నిధులు మంజూరు చేయండి. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరిట 1 నుండి 10 వరకు మీరు కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం చేత కాకపోతే చేతగాని ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకోండి. కానీ గతంలో ఎంపిక చేసినటువంటి విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా నిధులు మంజూరు చేయాలి. ఆ పిల్లలను ఖచ్చితంగా చదివిత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్తా ఉన్నాం. మేము విద్య పెద్ద ప్రామాణికంగా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్తా ఉంది. విద్య ప్రామాణికంగా తీసుకున్నట్టయితే మరి ఆయా పల్లెల్లో మరి పిల్లలు డిగ్రీలు చదివి ఎంటెక్లు బీటెక్లు చదివి ఇంకా భవన నిర్మాణ కార్మికులుగా ఇంకా ఆ యొక్క ప్రాంతాల్లో చెక్క పనికి సున్న పనికి పెయింట్ పనికి పరిమితమై ఆటో డ్రైవర్లుగా మరి ఈరోజు పిల్లలు బ్రతుకుతూ ఉన్నారంటే డ్రాప్అవుట్ పిల్లలు మీరు ఎందుకు ఒక సర్వే చేసి ఎందుకు డ్రాప్అవుట్ ఉన్నారు? వాళ్ళు ఆర్థికంగా ఎక్కడ విసులుబాటు లేక విద్యకు దూరంగా ఉన్నారు. ఒకవేళ డిగ్రీపై వరకు ఇంకా లేకపోతే ఎంటెక్ బీటెక్ పై చదువులు చదివిన వాళ్ళకి నిరుద్యోగులుగా ఉంటే మరి ఆ యొక్క నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇచ్చే దిశగా వర్తీ దేశం దిశగా ఉద్యోగాలు
ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు ఎంత ఖర్చుకైనా వెనుకాడారని వ్యాధులు చెప్పి రావని మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని వివేకానంద ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నటువంటి మంత్రి ఉచిత ఆర్థో క్యాన్సర్ క్యాంపులను ప్రారంభించారు. క్యాన్సర్ వంటి జబ్బులకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లిలో సన్న రకం ధాన్యం ఉన్నప్పటికీ సొసైటీ నిర్వాహకులు కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరారు. లేరు పెట్టిన ధాన్యం అక్కడ అట్నే ఉంది. మరి ఈ మూడు ఎకరాలు నాటేస్తే ఈ అడ్లు వెళ్ళి నాకు ఆ అడ్లు కూడా పోతలేదు. వారు నెల అవుతుంది ఇప్పటి నుంచి అప్పటి నుంచి వస్తే చేసిన వద్దు. ఈ వరకు మా కాంట అయితే లేవు. తెచ్చి నెల రోజులు అవుతుంది పోసి. నా పేరు లక్ష్మే. మరి ఇవి కొండతో దిక్కే లేడు. నెల రోజులకో లే మొన్నటి దాకా పెట్టుకోపోతాం పెట్టుకోపోతామన్నారు. ఈ ఎలక్షన్ అయిపోయాక పెట్టుకోదాం, పెద్ద ధరలు పెంచుతామన్నారు. ధర లేదు, పొరలేదు. ఇప్పుడు దొడ్డాట్ల ధర కూడా పెట్టుకోపోమంటే పెట్టుకోపోతలేరు సార్ మా దగ్గర. ఇది మా పరిస్థితి. మరి మేము అప్పుల పాలయ్యాము. మరి ఈ అప్పులు ఎట్లా తీర్పాలి? 4 ఎకరాలు నాటేస్తే అవి వెళ్ళినాయి కాపంట. మరి మేము బతుక ఎట్లా బతకాలి? ఇవి గుణం అవుతుంది. నువ్వు మరి ఎవడు కొంటాడో మాకు ఆ బతుకే చూపించు. మరి ఈ ఆధారం ఏంది? మా గత ఏమది? మా పిల్లలకు మేము ఇంత మందు పోస్తే సంపాదన మరి ఎట్లా? మా పరిస్థితి ఏమది? ఇంతకంటే ఇక మాకు ఆలోచన ఏమి దోస్తలేదు. మరి వారం 10 రోజులు అలా కాంట పెట్టుకోకపోతే ఇంత మందు వేసుకుని తాగుతాం. మరి మేము ఒక 4 రోజులు అవుతుంది సార్ ఇక్కడ మేము వదిలి తెచ్చి ఇక్కడ పోసి. కనీసం మొన్న 2-3 లారీలు పెట్టినాము. ఆదివారం నుంచి ఒక లారీ పంపుతలేరు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇగో 3 రోజులు అవుతుంది కాంట పెట్టి ఇక్కడ వేసిన సంచులు ఎంత గాలి కొడుతుంది, ఏం కథ, మేము ఎంత నష్టమవుతున్నాము. చాలా చాలా ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ సార్, మాకు పంట నష్టమైంది. వర్షాలు మంచిగా పడ్డాయి, చెలు నిండాయి, కానీ పొలాలకు రోగాలు వచ్చి మొత్తం నష్టమైంది. చాలా
చాలా చాలా అంటే ఒక ఏకరాకు 40-50 సంచులు అసలు 10 సంచులు దిక్కులేవు మాకు ఇవాళ. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ వెళ్ళిన పాడు అన్న కొనమంటే కొంటాం కొంటాం అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క రైస్ మిల్ మాకు స్టాక్ అయింది, మాకు స్టాక్ అయింది, మాకు స్టాక్ అవుతుంది అంటే మేము ఏం చేస్తాం? ఇప్పుడు మీకు స్టాక్ అయినా సరే మరి ఈ ఉన్న పంటను ఎట్లా వేద్దాం అని ఒక్కదన్నా చర్చ తీసుకొని ఒక ఎమ్మెల్యే కానీ ఒక చైర్మన్ కానీ డైరెక్టర్ సిద్ధరాములు మా చెన్నైపల్లి మడూరు సబ్ సెంటర్ సార్. ఇది మాకు వచ్చేసి ఈ వర్షాకాలము సన్నరకమై వేయాలని మొత్తం రైతులను కేసీఆర్ గారు కోరడం జరిగింది. మరి కేసీఆర్ గారు కోరినట్టుగా మొత్తం అందరూ కూడా సన్నరకమే వేశారు. దానికి తగ్గట్టు వర్షాలు పడ్డాయి. చాలా ఎక్కువ పడుట్ల పంట నష్టం బాగా జరిగింది. ఆ పంట నష్టం బాగా జరిగింది అనుకుంటే కూడా ఇప్పుడు కొనే వాళ్ళు లేరు. మరి ఆ పంట నష్టం జరిగిందంటే 2 ఎకరాలకు 10 సంచులు 20 సంచులు ఒక 8 క్వింటాలు కూడా వెళ్తలేవు. ఆ 8 క్వింటాలు పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి అందజేశారు. వారి వెంట జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంఆర్ఓలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవదాస్ గారు, భాగ్య బాబు మీ కెమెరాస్ చాలు ఇక్కడ తీసుకుంటే అహ్మద్ బేగం కాంప్లెక్స్ నిర్మించడం వల్ల మండల పరిషత్కు కొంత నిధులు వస్తూ ఉంటాయి, ఆదాయం వస్తుంది, తద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత పారదర్శకమైనటువంటి పద్ధతిలో మా జడ్పీ సిఇఓ గారు, ఎండిఓ గారు ఈ యొక్క మండల కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా మరి ఈరోజు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి అవసరమైన నిధులు కూడా కేటాయించాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా ఈరోజు పలువురు లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దేశంలో ఎక్కడ లేని విధంగా 80-90% సబ్సిడీతోని బ్యాంకు లింకేజీ లేకుండా, బ్యాంకుల బాధ లేకుండా నేరుగా ప్రభుత్వమే సబ్సిడీ అందజేసి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున లోన్ తీసుకున్న వాళ్లకు 60% సబ్సిడీగా ఇస్తున్నాం, తక్కువ తీసుకున్న వాళ్లకు 80-90% వరకు మరి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నేరుగా ఇస్తూ ఉంది. గతంలో ఈ బ్యాంకు లింకేజీల బాధల నుంచి ప్రజలకు చాలా ఇబ్బంది ఉండేది. ముఖ్యమంత్రి గారి బ్యాంకుల చుట్టూ ఎస్సీలు తిరగాల్సిన అవసరం లేదు, వారికి ఇబ్బంది ఉండద్దని చెప్పి నేరుగా ప్రభుత్వమే సబ్సిడీగా వస్తూ ఉంది. మిగతా డబ్బును లబ్ధిదారుడు తన సొంతంగా పెట్టుకున్నట్టయితే కార్యక్రమం తొందరగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో కాజీపల్లికి చెందినటువంటి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదే మార్గంలో వెళుతున్నటువంటి ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి క్షతగాత్రులను పరామర్శించి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాలని పోలీసులను ఆదేశించారు. హలో ఎడునో అమ్మా, రాజపల్లిలో ఉన్నామా? ఎవరో తెలుసా, నేను ఎవరు మాట్లాడుతున్నాను? మెదక్ మండలిలో ఉన్నావా? ఎవరిని ఇక్కడ ఉన్నతా? మీ మెదక్ హాస్పిటల్ పో ఇమ్మీడియట్గా, హాస్పిటల్ పో. నేను డాక్టర్కి చెప్తా, అంబులెన్స్ వస్తుంది, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయింది. నువ్వు హాస్పిటల్ పో, నేను చంద్రశేఖర్కి చెప్తా, చంద్రశేఖర్కి చెప్తా నువ్వు. ఓకే.
కొంచెం ఫోటో ఇబ్బంది అవుతుంది మాత్రం చెప్పేది యాభై వాడు రాబోగా తల్లిదండ్రులు వాళ్ళు బండి డ్యామేజ్ అవ్వాలి బాబు ఎమ్మెల్యే గారు వచ్చారు బాబు కొంచెం పట్టుదల ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీఫై న్యూస్.